క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. సత్యదేవుని స్వరము అను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క గుణలక్షణాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఈరోజు మరొక విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అదేమంటే దేవుడు నీతి స్వరూపుడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 17:25 చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నాను. నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు అనని శిష్యులతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17:25 యేసువారు తండ్రి అయిన దేవునికి చేసినటువంటి ప్రార్థన అని మనం గ్రహించాలి. ప్రభువారు ప్రార్థించినటువంటి సందర్భం ఈ 17:25 కూడా. అందులో 25 ప్రత్యేకించి దేవుని యొక్క తత్వాన్ని ప్రభు యేసు ప్రార్థనలో తెలియజేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, దేవుడు నీతి స్వరూపుడు, నీతి స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని ఆయన తన ప్రార్థనలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు నీతి స్వరూపుడని ఎరగాలి. దేవుడు ఎందుకు నీతి స్వరూపుడని ఎందుకు ఎరగాలి మనము అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు నీతి స్వరూపుడని ఎరిగితేనే దేవుని ఎరిగిన మనుషులు నీతిగా బ్రతకడానికి కుదురుద్ది. దైవ గ్రంథాన్ని మనం పరిశీలనగా చూస్తున్నప్పుడు దేవుడు ఏలికగాను, సకలయుగాల రాజుగాను, పాలకుడుగాను, పరిపాలించే వ్యక్తిగాను కనిపిస్తాడు. పితృల కాలంలో ఆయన ఏలుబడి చేసినట్టుగా, రాజుగా పరిపాలించినట్టుగా మనం చూస్తాం. అలాగే యూదుల కాలంలో ఆయన రాజుగా పాలించినట్టుగా, న్యాయాధిపతుల కాలంలోనూ రాజుల కాలంలోనూ ఆయన పరిపాలించినట్టుగా మనం చూస్తాం. అలాగే క్రైస్తవ కాలంలో కూడా దేవుడు పరిపాలన చేస్తున్నాడు యేసుప్రభు ద్వారా అనే విషయాన్ని మనం చూస్తాం. తిమోతికి రాసిన మధురపత్రిక 1:17 మనం చదివినట్లయితే, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడైనటువంటి దేవునికి అని అన్నాడు. అంటే దేవుడు సకల యుగాల్లో రాజయ్యున్నాడు, అన్ని కాలాల్లో రాజయ్యున్నాడు, అన్ని కాలాల్లో పాలించేవాడై ఉన్నాడు, పాలకుడై ఉన్నాడు. దాని అర్థం ఏమనగా, ప్రజలకి ఆజ్ఞలు జారీ చేసేవాడై ఉన్నాడు, అధికారపూర్వకమైనటువంటి చట్టాన్ని ఆదేశించేవాడై ఉన్నాడు, చట్టాన్ని చేసేవాడై ఉన్నాడు ప్రజలతో. ఈ విషయాన్ని ఆది నుండి మనకి కనిపిస్తుంది. దేవుడు ఆదాముతో చట్టం చేశాడు, నిబంధన చేశాడు. నోవహుతో చట్టం చేశాడు, నిబంధన చేశాడు. అబ్రహాముతో చట్టం చేశాడు, నిబంధన చేశాడు. ఇస్రాయేల్ ప్రజలతో చట్టం చేశాడు, నిబంధన చేశాడు. క్రైస్తవులతో చట్టం, నిబంధన అనేది చేసినాడు అనే విషయాన్ని 66 పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకు తేటగా అర్థమవుద్ది. ప్రియమైన వార్లారా, ఈ చట్టంలో ఏం కనిపిస్తుందంటే, నీతి కనిపిస్తుంది, న్యాయం కనిపిస్తుంది. దేవుడు నీతిమంతుడు, దేవుడు నీతి స్వరూపుడు, నీతి న్యాయాల్ని ప్రదర్శించేవాడు. తన యొక్క చట్టంలో కూడా అలాంటి విషయాల్ని వ్రాయించాడు. తన్ని ఆ చట్టాన్ని చదివి దాన్ని అనుసరించేవాడు నీతిగా, న్యాయంగా ప్రవర్తించేవాడై ఉండాలి అని కాంక్షించాడు. దాన్ని అనుసరించేవాడు నీతిమంతుడై ఉంటాడు, దాన్ని పాటించేవాడు నీతి న్యాయాలు జరిగించేవాడు ఉంటాడని ఉద్దేశించి నీతి న్యాయంతో కూడినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చట్టాన్ని, వాక్యాన్ని, నిబంధనని మనకి అనుగ్రహించాడు అనే విషయాన్ని బైబిల్ చదువుతున్నటువంటి, బైబిల్ అర్థం చేసుకున్నటువంటి శ్రోతలందరూ కూడా అంగీకరించే సత్యం ఇది. 89 కీర్తనలో ఆయన సింహాసనాన్ని గురించి మాట్లాడుతూ దానికి ఆధారం ఏమైనదో తెలియజేస్తున్నాడు. 89:14 చదువుదాం ప్రియులను. 89:14 చదువుతున్నాను. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు,
కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనములు అని అన్నాడు. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు అని అన్నాడు. నీతి న్యాయం అనేవి దేవుని సింహాసనానికి, దేవుని పాలనకి, దేవుని న్యాయమైన ఏలుబడికి ఆధారములు. నీతిని బట్టి పాలిస్తూ ఉంటాడు, న్యాయంగా పాలిస్తూ ఉంటాడు, నీతిగా పాలిస్తూ ఉంటాడు. ఇది దేవునికి ఉండేటటువంటి వ్యక్తిత్వము. నీతి అనేది దేవునికి ఉండేటటువంటి వ్యక్తిత్వము. ఆయన నీతి స్వరూపుడై ఉన్నాడు. ఆయన సింహాసనానికి ఆధారములు నీతి న్యాయములయ్యున్నవి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని గ్రంథంలో అన్ని కాలాల్లో దేవుడు నీతి న్యాయాలను ఎదురు చూశాడు ప్రజల్లో. ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో, ఆయన ఎలాగైతే న్యాయవంతుడై ఉన్నాడో, అన్ని కాలాల్లో ప్రజల్లో నుంచి దేవుడు ఏమి ఎదురు చూశాడంటే నీతి న్యాయములు ఎదురు చూశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన కన్నులు వెతుకుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి ఆయన చెవులు అనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన వినడనుకొని చాలామంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన చూడడనుకొని చాలామంది అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన వినడనుకొని విచ్చలవిడిగా మాట్లాడే మనుషులు ఉన్నారు. ఆయన చూడడనుకొని విచ్చలవిడిగా జీవించే మనుషులు ఉన్నారు. కానీ పేతురు ద్వారా, అపొస్తలుడైన పేతురు ద్వారా దేవుడిచ్చినటువంటి సందేశము ఏమైనదో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10-11 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదానిని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వలను. మాట్లాడే విషయాల్లో చెడ్డదాన్ని మాట్లాడకుండా నాలుకని, కపటపు మాటలు చెప్పకుండా పెదాలని కాపాడుకోవాలి. ఎందుకంటే జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే, మంచి భవిష్యత్తు పొందాలనుకుంటే, దేవునితో యుగయుగాలు జీవాన్ని కలిగి ఉండాలనుకుంటే, సాతానుతో నరకాన్ని తప్పించుకోవాలనుకుంటే, సాతానుతో కలిసి యుగయుగాలు నరకంలో పడిపోకుండా ఉండాలి అనంటే, దేవునితో కలిసి పరలోకాన్ని, పరలోక సౌభాగ్యాన్ని అనుభించి యుగయుగాలు ఆయనతో కలిసి జీవించాలనుకుంటే, అలాంటి వారు చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాపాడుకోవాలి అని అన్నాడు. ఎందుకంటే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను. కీడు నుండి తొల కీడు చేయటం మానాలి, మేలు చేయటం అలవాటు చేసుకోవాలి, సమాధానాన్ని వెదకాలి, దాన్ని వెంటాడాలి అని అన్నాడు. జీవాన్ని ప్రేమించేవాడు ఆ కార్యక్రమం చేయాలని చెబుతూ 12 అంటాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని అన్నాడు. దేవుడు నీతి స్వరూపుడని నువ్వు వెరిగినట్లయితే ఆయన కన్నులు నీతివంతుల వైపు ఉంటవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటవి అనే విషయాన్ని గ్రహించాలి. ఎవరైతే దేవుడు నీతిమంతుడని ఎరుగుతారో, ఎవరైతే ఆయన సింహాసనానికి ఆధారములు నీతి న్యాయములను ఎరుగుతారో, ఆయన వారి ప్రార్థనలు వినాలన్నా వారు నీతిమంతులై ఉండాలి, నీతి సంబంధమైన క్రియలు చేయాలి. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు, నీతిమంతుల వైపు ఆయన కనిదృష్టి ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహిస్తారు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయములు. ఆయన మొర వినాలంటే దానికి కండిషన్ ఏంటంటే నీతిమంతుడై ఉండాలి. భూమి మీద ఎవడు మరైన దేవుడు వినాలంటే ఆ మనుషుడు నీతిమంతుడైతే వింటాడు. యోహాను సువార్త యేసుప్రభువారు ఇలాగ తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 9:31 మనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అంటే నీతిమంతుల మరే ఆయన ఆలకిస్తాడు, పాపుల మర ఆయన ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును అని అన్నాడు. దేవుని ఎందు భక్తి కలిగి ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లయితే అట్టివాని మర దేవుడు వింటాడు, పాపుల మర దేవుడు ఆలకించడు అని అన్నాడు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది అన్నాడు. చరిత్ర మనం చదివినప్పుడు బైబిల్ మొత్తంలో ఇదే మనకు కనిపిస్తుంది. దేవుని గ్రంథంలో మనం చరిత్రను చదివితే ఆదికాండము 6 ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు Romans 3:11 చెప్పిన ప్రకారము, పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 3:11 ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడం లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి అని అన్నాడు. అదే ఒక పరిస్థితి జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు కూడా ఉన్నారు. జలప్రళయానికి ముందున్న కాలం ప్రజల్లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసు అన్నాడు Matthew 24:4. వారు తినటానికి, తాగటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లలు కనటానికి, వారు పెళ్ళిళ్ళు చేయటానికి సమయాన్ని గడిపారు. కానీ దేవుని ఎరిగి వివేకం కలిగి ఆయనను వెతికి
ఆయనను ఎరిగిన పరిస్థితి వారిలో లేదండి. జలప్రాలయాలకు ముందున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, మత్తయిసువార్తలో మనం ఆదికాండం 6 అధ్యాయంలోకి వచ్చే ముందు మత్తయిసువార్త 24 అధ్యాయంలో ప్రభువారు వారి వైఖరిని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 24:37 నోవహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుడు రాకడి అలాగే ఉండును. జలప్రాలయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికిచ్చుండ్రి. జలప్రాలయం వచ్చి అందరిని కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయిరి. జలప్రాలయం వచ్చి మనుషులందరూ కొట్టుకుపోయే వరకు వారు దేవుని ఎరిగిన స్థితి కాదు. కానీ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే అద్వితీయ సత్యదేవుని ఎరగాలి అన్నాడు ప్రభునేసు. యోహాను సువార్త 17:3 మనకు తెలుసు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటి అని నిత్య జీవం అన్నాడు. కానీ దేవుని ఎరగనటువంటి ఒక భయంకరమైన స్థితిలో వాళ్ళు కొనసాగారు. తినటానికి తాగటానికి ప్రాధాన్యత ఇచ్చారు, పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కంటానికి ప్రాధాన్యత ఇచ్చారు, వారి పెళ్లి చేయటానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ అసలు ఈ జీవితాన్నిచ్చిన దేవుడు, జీవాన్నిచ్చిన దేవుడు, ఊపినిచ్చిన దేవుడు, ఆహారాన్నిచ్చిన దేవుడు, వర్షాన్నిచ్చిన దేవుడు, ఫలవంతములైన ఋతువులు ఇచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. భూమి మీద నివాసయోగ్యంగా భూమిని చేసిన దేవుడిని మర్చిపోయారు. దేవుడు అంటే భయం లేకుండా వాళ్ళు జీవిస్తున్నటువంటి తరుణంలో ఆకాశం దేవుడు నీతిమంతులు ఉన్నారా అని వెతుకుతూ చూశాడు. భూమి మీద ఉన్న పరిస్థితులు చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది. చదువుతా ఒకసారి, ఆదికాండం 6:5 చదివితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. యెహోవా చూచి దేవుడు చూస్తాడా? అవును చూస్తాడు. దేవుడు చూడడు అనుకోవటం మనుషుల యొక్క అమాయకత. దేవుడు అన్నీ చూస్తాడనేది బైబిల్ చెప్పే సత్యం. దేవుడు ఏమీ చూడలే, మనం ఏం చేసినా పర్వాలేదులే అనుకునేది మనుషుని యొక్క అమాయకత్వం. అయితే దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు అనేది దేవుడి గ్రంథం చెప్పే సత్యం. గతంలో మనం చూసాం దేవుడు సర్వాంతర్యామి అని, అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ కూడా మనుషులు చేసేటటువంటి ఆ పాపాన్ని చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా 6:6 చదువుతున్నాను, 5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతి ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అన్నాడు. 9 చూడండి, నోవహు వంశవళిదే, నోవహు నీతిపరుడు తన తరంలో నిందారైతుడయుండును, నోవహు దేవునితో కూడా నడిచిను అన్నాడు. 7:1 యెహోవా, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుట సూచితను గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అని అన్నాడు. నీతిమంతుడైన దేవుడు, నీతిస్వరూపుడైన దేవుడు, నీతి న్యాయాలకు ఆధారంగా సింహాసనానికి ఆధారంగా చేసుకున్నటువంటి దేవుడు, నీతిమంతుల మర మాత్రమే వినే దేవుడు జలప్రాలయంలో అందరినీ నశింపజేయడానికి తీర్మానం చేసుకుని ఎవడైనా నీతిమంతుడితో రక్షిద్దామనే ఆలోచన చేసినప్పుడు, ఆయన భూమి మీద తేరి చూసినప్పుడు నోవహు కనిపించాడు, ఆయన కుటుంబం కనిపించింది. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడినని అన్నాడు. నోవహు నీతిమంతుడై ఉండటమే కాకుండా నీతిని ప్రకటించాడు అని అంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:21 చదువుదాం ప్రియులారా, చూడండి 19:20 దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచున్నప్పుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచున్నప్పుడు, పూర్వం నోవహు దినముల్లో వాడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వాళ్ళు ప్రకటించను. ఆ వాడలో కొందరు అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి అని అన్నాడు. పేతురు రాసిన 2 కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 5:11 పేతురు రాసిన 2:5 మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహుని మరి 7 కాపాడాడు దేవుడు. నీతిమంతుడైన లోతుని తప్పించాడు అని అంటాడు ఆదికాండం 19:1 చదివితే, నీతిమంతుడైన లోతును తప్పించాడు. సుధమ గుమర పట్టణాలు పాపంతో నిండినప్పుడు వారి మీద దేవుని కోపం రగులుకొని పరలోక నుండి అగ్నిదించడానికి దేవుడు తీర్మానం చేసుకొని దేవదత్తుల ద్వారా సమాచారం పంపినప్పుడు అబ్రహము దేవునితో
ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని. 50 మంది ఉంటే కాపాడతావా, 30 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా అని అన్నాడు. 10 మంది ఉన్నా కాపాడుతాను చూడు అన్నాడు. కానీ పేతురు భక్తుడు అంటున్నాడు ఇక్కడ 2వ పత్రిక 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించును. ఆ నీతిపరుడు నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని చూవచ్చును అని అన్నాడు. దేవుడు దుర్నీతి పరులను దహించి వేస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు. దుర్నీతి పరుల యొక్క మొర ఆయన ఆలకింపడు, నీతిమంతుల యొక్క మొర ఆయన ఆలకిస్తాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటవి, పాపుల మొర దేవుడు వినడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. వీళ్ళారా, దేవుడు ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో తన ప్రజలు నీతిమంతులై ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో తన ప్రజలు అలాగే పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతి స్వరూపుడైనటువంటి దేవుడు, నీతి న్యాయాలు సింహాసనానికి ఆధారంగా చేసుకున్నటువంటి దేవుడు నీతిమంతుల మొర వింటాడు, నీతిమంతులు రక్షిస్తాడు, నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని ఆరోపణలు ఎరిగావా? దేవుడు నీతిమంతుడు నీతి స్వరూపుడని ఎరిగావా? ఒకవేళ మనం అలా ఎరిగినట్లయితే మనం సైతం నీతిమంతులుగా బ్రతకాల్సిన అవసరం ఉంది. సుధమ గుమార పట్టణాల వైపు చూసినప్పుడు దుర్నీతితో నింపబడి ఉంది. ఆ పట్టణం నుంచి కాపాడటానికి ఎవరైనా ఉన్నారంటే నీతిమంతుడైన లోతు కనిపించాడు, అతను తప్పించాడు దేవుడు. దేవుడు అబ్రహాముని చలో ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే ఆదికాండంలో 18:19 ఇలాగ రాయబడింది. ఆదికాండము 18:19 ఎట్లనగా, యెహోవా అబ్రహాము గురించి చెప్పినది, అతను కలజేయినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానను. అబ్రహాము నీతిని జరిగించి నీతిని నెరవేర్చడమే కాకుండా తన ఇంటనున్నటువంటి కుటుంబీకులకి, తన ఇంటనున్నటువంటి పనివారిని కూడా నీతి న్యాయములు జరిగించేటట్టు ఆజ్ఞాపించే వ్యక్తిగా చూశాడు దేవుడు. అందుకనే జలప్రాలయం తర్వాత షేము, హాము, యఫెతు నుండి విస్తరించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేశదేశాలకు ఎవరైతే చెదరగొట్టబడ్డారో, చెదరగొట్టబడిన వారిలో స్థిర నివాసాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో కల్దీల దేశంలో ఊరు అనే పట్టణం నుండి అబ్రహాం అనే భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే అతను నీతిని జరిగించేవాడు, నీతిని ప్రేమించేవాడు, నీతిని అనుసరించేవాడు. అంత మాత్రమే కాకుండా తన కుటుంబీకులను, తన ఇంటి వారిని నీతి న్యాయాల వలుపు మళ్లించేటట్టుగా ఆజ్ఞాపించే వ్యక్తిగా చూశాడు దేవుడు. అందుకని దేవుడు ఇజ్రాయేలుల యొక్క మూల పురుషుడిగా అబ్రహామును ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, అబ్రహామును పిలవటానికి కారణం ఏంటంటే, అబ్రహామును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అతనిలో దేవుడు నీతిని దీచుని చూశాడు. దేవుని కనులు భూమి మీద సంచరిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, నీతిమంతుల వైపు అని కనుదృష్టి ఉంటుంది. ఎవరు చూడలేదులే, దేవుడు చూడలేదులే అనుకుంటే అమాయకత్వం. దేవుడు చూస్తున్నాడు అనేది బైబిల్ చెప్పేటటువంటి సత్యం అనే సంగతి మనం గ్రహించాలి. దేవుడు నీతి స్వరూపుడు. ఇస్రాయేల్ ప్రజల్లో దేవుడు నీతిని వెతికాడు. యెషయా గ్రంథము 5:7 మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 5:7 చదివితే ప్రియులారా, దేవుని తోట అని పిలువబడినటువంటి ఇజ్రాయేలీలు, దేవుని వనముగా పిలువబడినటువంటి యూదా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో ఆయన కోరినటువంటి ఫలాలు గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి సందేశం ఏమైనదంటే, ఆయన న్యాయం కావాలని చూడగా 7 ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము, ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనబడను, నీతి కావాలని చూడగా రోదన వినపడు. నీతి కావాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు ఆకాశం నుండి వివేకం కలిగి ఆయన వెదుకువారు కలరేమో అని ఎదురు చూస్తున్నాడు, ఆయన్ని ఎరిగిన వారు కలరేమో అని ఎదురు చూస్తున్నాడు, నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమని ఎదురు చూస్తూ ఉన్నాడు. జలప్రలయానికి ముందు నోవా కనిపించాడు, సుధమ గుమర పట్టణాల్లో లోతు కనిపించాడు, చెదిరిపోయినటువంటి ప్రజల్లో నుంచి, ఊరు అనే పట్టణం నుంచి అబ్రహాం కనిపించాడు. ఇస్రాయేల్ ప్రజల్లో ఒకవేళ నీతివంతుడు ఉంటాడేమో అని కనిపి చూస్తే ఆయనకి నిరాశ ఎదురైంది. కాలక్రమంలో
నీతిని వెంబడించడానికి బదులు దుర్నీతి వైపు అడుగులు వేశారు తన ప్రజలైన ఇజ్రాయేలీలు. తాను ఏ జన్మనైతే కోరుకున్నాడో, ఏ జన్మనైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ జన్మనైతే ప్రత్యేకపరచుకున్నాడో, సమస్త జన్మల్లో మీరు నాకు సఖీ సాంపద్యమని ఏ ఇజ్రాయేల్ గురించి అయితే చెప్పాడో, ఆ జన్మలో ఆయన నీతి కావాలని చూడగా రోదన వినపడింది, న్యాయం కావాలని చూడగా బలత్కారం కనపడింది అన్నాడు. నీతి కావాలని చూడగా రోదన వినబడినది అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్న యెషయా 5:7 అన్ని కాలాల్లో దేవుడు నీతి న్యాయాలను వెతికాడు మనుషుల్లో. రోమపత్రిక 3:11 ప్రకారం నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేడు అని మనం చదివాం. కానీ అదే రోమపత్రిక 3:24 నీతిమంతుడైన దేవుడు క్రీస్తు యేసునందు నీతిమంతులుగా మానవజాతిని తీర్చాలి అని ఒక తీర్మానం చేసినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. 3:3 రోమీలకు రాసిన పత్రిక 3:24 చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు క్రీస్తు యేసునందు చేపట్టాడు. ఆయన ప్రశస్తమైన రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులు బాప్తిస్మం ద్వారా సువార్తకు విధేయత చూపి బాప్తిస్మం పొందడం ద్వారా ఎవరైతే వారి పాపములను క్రీస్తు యొక్క రక్తంలో కడిగి వేసుకుంటారో అట్టి వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చుచున్నాడు. అట్టి వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు అంటే ఈరోజు ఆ కార్యక్రమం జరగాలంటే నీతి వాక్యాన్ని అనుసరించితేనే ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు. వీళ్ళేదో గొప్ప కార్యాలు చేయటం వల్ల, నీతి కార్యాలు చేయటం వల్ల కాదు. వాస్తవానికి యెషయా భక్తుడు ద్వారా అంటున్నాడు, మీ నీతి క్రియలు మురిగుడ్డలతో సమానం అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మానవుడు దేవుని ఎదురు నిలబడితే యేసు ప్రభు లేకోకుండా దుర్నీతిపరుడుగా కనిపిస్తాడు, పాపిగా కనిపిస్తాడు, దుర్మార్గుడుగా దుష్టుడుగా కనిపిస్తాడు. అదే గల్తీ పత్రిక 3:27 ప్రకారము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారన్నాడు. అంటే క్రీస్తును ధరించుకొని కనపడితే నీతిమంతుడుగా కనిపిస్తాడు మానవుడు దేవుని ఎదుట. ఒకవేళ క్రీస్తును ధరించుకోకుండా, బాప్తిస్మం ఆయన ధరించుకోకుండా, ఆయన కలిగి లేకుండా, ఆయనతో జీవితం లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా, తీగ ద్రాక్ష వాళ్ళు ఉంటేనే కానీ మీరంతా మీరే తనంతటా తాను ఎలా ఫలింపదో, అలాగే మీరు నాయందుంటేనే కానీ నీతి ఫలాలు ఫలిస్తారని ప్రభువారు చెప్పిన రీతిగా యోహాను సువార్త 15:5 ఆయన ధరించుకుంటే నీతిమంతుడిగా కనిపిస్తాడు మనిషి దేవునికి. యేసు ప్రభుని ధరించుకున్న వారు మాత్రమే దేవునికి నీతిమంతులుగా కనిపిస్తూ ఉంటారు. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకున్న వారు దేవుని ఎదుట నిలబడితే వారు నీతిమంతులుగా కనిపిస్తారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నీతి వాక్యాన్ని అనుసరిస్తే నీతిమంతులుగా ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5 దేవుడు మనకు అందించినటువంటి ఈ వాక్యాన్ని ఎలా అన్నాడంటే నీతి వాక్యము అని అన్నాడు. 5:13 చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:13-12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవభక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతిమంతుడు కావాలంటే నీతివాక్యానికి, నీతివాక్యములకు లోబడాలి. అనగా సువార్తకి విధేయత చూపాలి. సువార్తకు విధేయత చూపినవాడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్నవారు మాత్రమే క్రీస్తు దేవుని ఎదుట నీతిమంతులుగా కనిపిస్తారు. క్రీస్తును ధరించుకున్న వారు దేవునికి దుర్మార్గులుగా, దుష్టులుగా, దుర్నీతిపరులుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే మంచి పనులు, మంచి క్రియలు ఆయన దృష్టికి మురుగుడ్డలతో సమానం అన్నాడు. జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 6:25 ఇలాగన్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి నీతి ఏర్పడుతుంది అని. మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఏకైక మార్గం దేవుని వాక్యమే. ఆనాడు ఇశ్రాయేలీతో కూడా దేవుడు చెప్పిన మాట అదే. ద్వితీయోపదేశ కాండము 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి కలుగును అన్నాడు.
ఒక మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడాలంటే, ఇజ్రాయేల్ ప్రజలైతే ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నడుచుకున్నవాడు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతుడిగా కనిపిస్తూ ఉంటాడు, దేవుని ఆలోచనలకు అనుగుణంగా కనిపిస్తూ ఉంటాడు. దేవుడు ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో, నీతి స్వరూపుడై ఉన్నాడో, మనుషుడు సైతం అలాగే నీతిమంతుడు నీతి స్వరూపుడై ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎలా సాధ్యమంటే ఆయన ఇచ్చిన వాక్యములన్నింటినీ అనుసరించి నడిచినట్లయితే అది మనకు నీతి కలుగజేస్తాయి ఆ మాటలు అనే విషయాన్ని గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని 11వ వచనంలోని 21వ వచనంలో ఇలాగ రాయబడింది, ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు అన్నాడు. అది యేసుక్రీస్తులందరి విశ్వాసమూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని అన్నాడు. యేసుక్రీస్తులందరి విశ్వాసం ద్వారా ఏర్పడినటువంటి దేవుని నీతి ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా కలిగేది కాదు. నేడు యేసుప్రభు రాకముందు ఆయన మనకు అనుగ్రహించిన సమస్తమైన ఆజ్ఞలు మనం అనుసరించి నడిచినట్లయితే మనకు నీతి కలుగునని ఆనాటి ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన మాట సత్యం. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా మాత్రమే నమ్మువారందరికీ నీతి కలుగుద్ది, దేవుని నీతి అనుగ్రహించబడుద్ది అనే విషయాన్ని గ్రహించాలి. దేవుడు ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో ప్రజలు అలాగే నీతిమంతులుగా ఉండాలి అని అంటే నీతి వాక్యాన్ని అనుసరించాలి. ఆనాడు ఇజ్రాయేల్ అయితే ధర్మశాస్త్రం అనుసరించాలి, నేడైతే ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చినటువంటి క్రొత్త నిబంధన జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్నాడు. అపోస్తల బోధ అన్నాడు, క్రీస్తు యొక్క బోధ అన్నాడు దాన్ని. స్వాతంత్రంనిచ్చే సంపూర్ణ నియమం అన్నాడు. ప్రియులారా, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధన ఏమన్నాడంటే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు. క్రొత్త నిబంధనను ఏమన్నాడంటే అపోస్తలగారు 2:42లో అపోస్తలుల యొక్క బోధ అన్నాడు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఇంకేమన్నాడంటే యాకోపత్రిక 1:25లో స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమము, పాపము నుండి స్వతంత్రులుగా చేసే, పాపము నుండి విడిపించే సంపూర్ణమైన నియమము అన్నాడు యాకోపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో. దానినే ఏమన్నాడంటే క్రీస్తు యొక్క బోధ అని అన్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 9 నుంచి 11 వచనాలు చదివితే, యోహాన్ రాసిన 2వ పత్రిక 9 నుండి 11 వచనాల్లో క్రీస్తు బోధ ఏదో నిలిచుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు అన్నాడు. క్రీస్తు బోధ అన్న, అపోస్తల బోధ అన్న, స్వాతంత్రంనిచ్చే సంపూర్ణ నియమం అన్న, జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్న, నీతి వాక్యములన్న, సువార్త అన్న, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనకి పెట్టబడినటువంటి పేర్లండి. కాబట్టి ప్రియులారు, ఒకసారి ఆలోచన చేస్తే ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి అనే విషయాన్ని గ్రహించాలి. ఇది ఎలా సాధ్యము అని మనం ఆలోచన చేసినప్పుడు, క్రైస్తవులు నీతి ఫలాలు ఫలించాలి అంటే కేవలం దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారానే సాధ్యము. ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఏమైనా సందేహాలుంటే డిస్ప్లే అవుతున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి సంప్రదించండి. మీ ప్రశ్నలకి న్యాయమైన రూపంలో గ్రంథం నుంచి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందరు కూడా వందనాలు. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921.